హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బస్. తాజాగా భారత టీంలోని యంగ్ ప్లేయర్స్ను చూసామంటే భారీ హిట్టింగ్ చేస్తున్నారు. ఫార్మాట్ ఏదైనా సరే హిట్టింగ్ మాత్రం ఒకే విధంగా ఉంటుంది. ఈ క్రమంలో క్రికెట్ విశ్లేషకులు అంటే క్రికెట్ అనలిస్టులు ఇలా హిట్టింగ్ చేయడానికి గల కారణం ఏంటో వెతుకుతున్నారు. మనం ఒక్కసారి తాజాగా జరిగిన శ్రీలంక మ్యాచ్ చూసామంటే పృథ్వీ షా కేవలం 32 నిమిషాలు మాత్రమే క్రీజ్లో ఉన్నాడు. 24 బంతుల్లో 43 పరుగులు చేశాడు, 9 ఫోర్లు బాదాడు. స్ట్రైక్ రేట్ 179గా ఉంది. 5 ఓవర్లు ముగిసే సమయానికి 57 పరుగులు చేసింది భారత్. ధవాన్ అప్పటికి కేవలం 7 పరుగులు మాత్రమే చేశాడు. ఇక ఆ తర్వాత వచ్చిన ఇషన్ కిషన్ పాకెట్ డైనమైట్, 42 బంతుల్లో 8 ఫోర్లు 2 సిక్సర్లతో 59 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 140. ఇక ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్, తను కూడా అలాగే బ్యాటింగ్ చేశాడు. 20 బంతుల్లో 5 ఫోర్లతో 31 రన్స్ చేశాడు. స్ట్రైక్ రేట్ 155. అయితే వన్డేల్లో కూడా ఇలా T20ల శైలిలో హిట్టింగ్ చేయడానికి ప్రధాన కారణం ఉందని చెబుతున్నారు. ఇక త్వరలోనే T20 వరల్డ్ కప్ రాబోతోంది. మెగా టోర్నీకి ముందు ఉన్న ఏకైక పరిమిత ఓవర్ల పర్యటన ఇదే. ఎలాగైనా సరే T20 ప్రపంచ కప్ బెర్త్ దక్కించుకోవాలనే లక్ష్యంతోనే ఇలా చెలరేగుతున్నారని అభిప్రాయపడుతున్నారు. భారీ హిట్టింగ్ చేసి కెప్టెన్ విరాట్ కోహ్లీ అలాగే భారత్ సెలెక్టర్ల దృష్టిలో పడాలని భావిస్తున్నారు. అందుకే అలా హిట్టింగ్ చేస్తున్నారని చెబుతున్నారు. మరోవైపు రాహుల్ ద్రావిడ్ సైతం స్వేచ్ఛగా ఆడమని చెప్పడం ఒక కారణమని అంటున్నారు. మ్యాచ్కు వర్ష సూచన ఉండడంతో ముందస్తుగానే ద్రావిడ్ అండుకో రన్ రేట్ మెయింటైన్ చేయాలని ఇలా పర్ఫామ్ చేశారని అంటున్నారు కొంతమంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.